సైనికులందరికీ, నాయకులందరికీ, ఆడపడుచులకి, అన్నదమ్ములకి, పార్టీ తరఫున పోటీ చేసిన దుర్గేష్ గారి దగ్గర, రమేశ్రీ గారి దగ్గర ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. మీకు స్వాగతం పలుకుతున్నాను ఈ సదస్సుకి. 2014లో మార్చి 14 స్టార్ట్ చేసినప్పుడు పార్టీ, నువ్వేం చేయగలవు, పార్టీకి ఎలా ముందుకు తీసుకెళ్ళగలవు అని ఆ రోజు నన్ను ఎవరైనా అడిగితే, నా దగ్గర చేసుకుంటూ వెళ్తే అది డెవలప్ అవుద్ది కానీ ఈ రోజున కూర్చోబెట్టి ఎలా చేస్తామంటే ఎవరిని కన్విన్స్ చేయలేము, మాటలతో చేతులతోనే కన్విన్స్ చేయగలం. ఆ రోజున నాకు విజయవాడలో పార్టీ ఆఫీస్ కూడా లేదు. చిన్నపాటి ఒక సెంటు భూమి మనకి ఎవరైనా మనం పెట్టుకుందాం మనం కూర్చోబెట్టిన ఒక అద్దెకి ఇవ్వడాలంటే అని కూడా మనకి పడనివ్వని పరిస్థితులు ఆ రోజున. ఆ రోజు నుంచి ఈరోజుకి, ఈరోజు మనం కూర్చొని మాట్లాడుతుంది, ఇది మన సొంత ఆఫీసు, మన స్వశక్తితోటి, ఇది నా స్వార్థం, నా స్వశక్తి మీద కట్టిన ఆఫీసు. ఇది నన్ను 2014లో అడిగితే ఎలా ముందుకు తీసుకెళ్తామంటే అంచెలంచెలుగానే ముందుకు తీసుకెళ్ళగలం పార్టీని. అలాగే చాలామంది నా గురించి ఎక్కువ ఊహించుకుంటారు, నా గురించి నేను ఎక్కువ ఊహించుకుని, నా గురించి నాకు 100 ఇంతల శక్తి ఉంటే నేను 1 ఇంత శక్తి గురించి ఆలోచిస్తాను, నేను వదిలేస్తాను, నా గురించి నేను చాలా తక్కువగానే ఉంటాను. అలాగే ఒక పార్టీ నిర్మాణం మీ అందరికీ, మేబీ నేను సినిమాలో ఉండొచ్చు అని మీకు అనిపించొచ్చేమో కానీ, తెలుగుదేశం పార్టీని చూసిన ఈ రోజున ఉన్న పార్టీస్ ఏవైనా సరే 5 సంవత్సరాల్లో వచ్చిన పార్టీస్ కాదు. ఇవన్నీ తరాలుగా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ కానీ, ఈవెన్ చంద్రబాబు గారు నడిపిన తెలుగుదేశం పార్టీ కానీ, అది ఎవరు స్థాపించిన పార్టీలు, అవన్నీ తరతరాలుగా వాళ్ళ ముఖ్యమంత్రులు, మామూలు వాళ్ళ బంధువులు ముఖ్యమంత్రులు ఉండి వాళ్ళు స్థాపించిన పార్టీలు, డబ్బులు ఉండి, వేల కోట్లు ఉండి, కానీ కేవలం ఆశయ బలంతో వచ్చిన పార్టీ ఇది. డబ్బులు లేవు మన దగ్గర, ఆశయ బలంతో వచ్చిన పార్టీ. చాలామంది డబ్బులు లేవు, డబ్బులు లేవు అంటే నేను అడుక్కు తింటున్నామని కాదు, వేల కోట్లు పెట్టి నడిపే వ్యవస్థ లేదని అది నేను చెప్పేది. డబ్బులు పెట్టి అందుకే కూర్చో, డబ్బులు లేవు, డబ్బులు లేవంటే రోడ్డు మీద వచ్చి నీ పని చొక్కాలు తిరుగుతామని కాదు నేను చెప్పేది. చెప్పడం ఒకసారి బయట అందరికీ, నేను అనేది ఏంటంటే మనం కూర్చోబెట్టి 100 కోట్లు పెట్టి ఓట్లు కొనేసి కొనేయం, ఇలాంటి కొన్ని ఆలోచన విధానంతో వచ్చిన వాళ్ళం మనం. నాకేం సరదానా, నాకు పొలిటికల్ పార్టీ పైన ఎందుకు పెట్టుంటాం పొలిటికల్ పార్టీ? సుఖమైన జీవితం కదా, నేను రోడ్డు మీదకి వస్తే ఇన్ని లక్షల మంది నా అభిమానులు ఉన్నారు, దీవుల నుంచి ఆడపడుచున్నారు, ఇవన్నీ వదులుకొని ఎందుకు వస్తాం? ఏం డ్రైవ్ చేసి ఉంటుంది పొలిటికల్ పార్టీని పెట్టడానికి? ఇప్పుడు మనకి స్వాతంత్ర్యం సంపాదించిన మీరు చాలామందికి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ అని పుస్తకాలు ఉంటాయి, రాజ్యాంగం ఎలా తయారు చేసామని, ఒక జెండాని ఎలా ఎందుకు పెట్టాం, మన భారతదేశపు జెండా ఎందుకు, దానికి ధర్మచక్రం ఉంది, దానికి చరకా ఉండాలి కదా, అది ఎందుకు పెట్టలేదు అనేది, అంటే ప్రతీది అని ఎంత చాలా కూలంకషంగా, చాలా క్షుణ్ణంగా ఒక్కొక్క మేధావులు మాట్లాడుకుని చేసింది. అందరు త్యాగశీలు, జీవితాలను వదిలేసుకున్న వాళ్ళు, అలాంటి ఎన్నో రచనలు ప్రభావితం చేసి మన కంటి ముందు విచ్ఛిన్నమైపోతుంటే సమాజం భయం వేసింది నాకు. ఓకే, నాకు ఇంత అభిమానం ఉంది, ఇంత డబ్బులు సంపాదించగలను, నాకు నేను బతికేయగలను, నాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు నాకు. కానీ రాత్రులు ఒంటరిగా ఉన్నప్పుడు, పడుకున్నప్పుడు నా మనస్సాక్షిని చంపేసేది. ఇన్ని తప్పులు జరుగుతున్నప్పుడు నీకు ఇంత అభిప్రాయాలుండి, పోరాటం చేయగలిగే ధైర్యం ఉండి, నువ్వు కూడా వెనక్కి వెళ్ళిపోతే ఎవరికో ఏదో జరుగుద్దని కాదు, నాకు నేను సమాధానం చెప్పుకోవడానికి. చాలామంది నేను ఈ సీట్ గెలిచి నీ గిఫ్ట్గా ఇస్తామని చెప్తుంటారు, చెప్పేవాళ్ళు నాకు. అలా గిఫ్ట్గా ఇవ్వడానికి నాకు ఇదేమో కేక్ ముక్క కాదు, నాకు ఆంధ్రప్రదేశ్లో. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.